చాలా అంశాలు వచ్చినాయి. ఇవే అంశాలు కాదు, ఇంకా ఒక ఇంకొక 50 మందిని, ఇంకొక 100 మందిని కూర్చోబెడితే ఇంకొక 1000 అంశాలు మనకు బయటకు వస్తాయని తెలుసు అనటంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆ అంశాలన్నింటినీ తీసుకొని రేపు మార్పుకు మనము ఫోర్స్ చేయడానికి ఏం చేయాలి? ఈ మార్గము మా సార్ చెప్పిండు, భువనగిరి కూడా అయినందుకు నాకు చాలా గర్వకారణంగా కూడా ఉంది ఆ మాట. అది ఫోర్స్ భువనగిరి వయసు అయిపోయింది అంటే ఫోర్స్ చేయాలని. రేపు వచ్చే వాళ్ళు చేస్తారా లేదా అంటే ఆశపడేటోళ్ళమే అవుతాం మనం, కానీ చేసేలాగా మార్పు కోసం మనమేం చేయాలి అనే దాని మీద మనం దృష్టి పెట్టడం చాలా కీలకమైన అంశం కింద నేను అనుకుంటున్నాను. అయితే దీంట్లో ఒక 2-3 అంశాలే మాట్లాడతాను. అది ఏమంటే, ఇప్పుడు దీని మీద మాట్లాడాల్సిందే. అసలు టైటిల్ మీద మనం తక్కువ మాట్లాడినాం, చాలా అంశాలు తడిమినాం వాస్తవమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతర ప్రాథమిక మాధ్యమిక పాఠశాల విద్యా పాఠ్యాంశాలలో రావాల్సిన మార్పుల ఆవశ్యకత, దీంట్లో ఇంత పొడుగున్న మాట వాస్తవమే, చాలా గందరగోళంగా కూడా ఉన్నది. కానీ దాంట్లో ఒక 2 గ్రీవెన్స్లు ఉన్నాయి క్లియర్ కట్గా. ఆ గ్రీవెన్స్లను చాలామంది తడిమేసారు. ఆఖరికి మన యాదవ్ సాబ్ కూడా తడిమేసిండు తప్పుడు ఎగ్జాంపుల్ చెప్పి. అదేంటంటే, సపండకులు వర్గాలు ఉన్నాయి, కమ్యూనిటీస్ ఉన్నాయి, వాటి డిమాండ్స్ ఉన్నాయి, వాటి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నది, అవి అద్దంలో చూసుకోవాలనుకుంటున్నారు, అందరూ ఉంటాయి అవన్నీ కూడా. ఇప్పుడు తెలంగాణ 50 ఏళ్ల పోరాట చరిత్ర కేవలం 10 ఏళ్లలో వచ్చినటువంటి ఒక 15-20 అంశాలకు మాత్రమే పరిమితమైంది కాదు, దీంట్లో చాలా లోతైన గ్రివెన్సెస్ ఉన్నాయి, పీడ ఉంది, ఒక డిమాండ్స్ ఉన్నాయి. ఆ అన్యాయం అని ఏదైతే అంటున్నామో, ఆత్మగౌరవం అంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చిపెట్టిర్రు, ఇప్పుడు ఆత్మగౌరవం అంటుర్రు, ఒక విమర్శ వచ్చింది కదా. ఆ ఆత్మగౌరవం అంటే, చరిత్ర అనేది ఆత్మగౌరవంలో భాగం. ఆత్మగౌరవం అంటే నాకు సలాం కొట్టమని కాదు, చరిత్ర అనేది ఆత్మగౌరవం. చరిత్రను పక్కకు పెట్టేసి నా చరిత్ర నేను చెప్పించుకుంటే నీ ఆత్మగౌరవం దెబ్బతిన్నది, అది ఒక గ్రీవెన్స్ నెంబర్ 1. సో మనం కొత్తగా వస్తున్నటువంటి మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రం మన చరిత్రను మనం చెప్పుకుందాం అనే ఒక ఆ దుగ్ధ ఆకాంక్ష ఏదైతే ఉందో అది పెద్ద గ్రీవెన్స్. దాన్ని అడ్రస్ చేసి తీరవలసిందే నెంబర్ 1, చరిత్రను తిరగరాయాల్సిందే. నెంబర్ 2, కల్చర్. కల్చర్ ఇది కూడా ఆత్మగౌరవానికి సంబంధించింది. మనం దేంట్లో ఆవిష్కరించబడ్డాం, దాంట్లో మంచింది చెడు ఏంది అన్నీ కూడా, దాంట్లో అన్ని రకాల సమస్యలు రావాల్సిందే. ఆఖరికి మేతరోళ్ళ సమస్య కూడా ఇంతకుముందు గోగుశామల గారు చెప్పారు, ఆ సమస్య కూడా కెలకవలసిందే. కెలికితేనే కల్చర్ బయటకు వస్తుంది. ఏది మంచి కల్చర్ అనేది, దేంతో జీవిస్తాం మళ్ళీ మనుషులుగా మనం, ఏ కల్చర్తోనని. ఈ 2 ప్రధానమైన గ్రీవెన్సులు తెలంగాణకు ఉన్నాయి. ఆ గ్రీవెన్స్ లేకపోతే తెలంగాణ ఉద్యమం వాళ్ళు అనుకున్నట్టుగానే రాజకీయ నిరుద్యోగుల సమస్య కిందనే మాత్రమే ఉండిపోయేది. ఇది రాజకీయ నిరుద్యోగుల సమస్య కాదు అని చెప్పడానికి కారణం ఏంటంటే, 50 ఏళ్ల యాతన ఉంది, ఆ గ్రీవెన్సెస్ ఉన్నాయి, చాలా డీప్ హిస్టారికల్ అండ్ కల్చరల్. కల్చర్ అంటే మన హృదయానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ 2 గ్రీవెన్స్లను అడ్రస్ చేసే అంశం ఇది. కానీ ఈ అడ్రస్ చేసే అంశం ఇది దేంట్లోకి వెళ్తుంది, అది పాఠ్య పుస్తకాల్లో 2 పాఠాల కింద మారుతుంది. అది ఆ 2 పాఠాలు అంత ముఖ్యమా? ఇంత పెద్ద గ్రీవెన్స్, 50 ఏళ్ల చరిత్రలో ఉన్నటువంటి ఆత్మ, 2 పాఠాల్లోకి పోయిన ఆత్మ 10 మందికి మాత్రమే చేరితే ఎంత నష్టం అవుతుంది? అది కూడా మనం పట్టించుకోవాలి. మన ముందు ఒక 30-40 లక్షల మంది పిల్లలు ఉన్నారన్న సంగతి మనం ఏ చర్చ చేసినా సరే, పాఠశాల విద్య గురించి కానీ, పిల్లల గురించి కానీ, సంస్కృతి గురించి కానీ, జెండర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇట్స్ ఎ మేజర్ ఛాలెంజ్ టు అవర్ ఓన్ కాన్షియన్స్. మన వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే అంశాలు ఉన్నాయి. సో ఇవన్నీ 10 మంది పిల్లలకే పోవాలన్నా, ఇన్ని లక్షల మంది పిల్లలు ఏం కావాలి? వాళ్ళు ఏ పరిస్థితిలో కూర్చుంటే ఆ 2 పాఠాలు అర్థమవుతాయి? వాటి గురించి చర్చించకుండా కేవలం పాఠాల మీద మాత్రమే చర్చించడం వల్లంటే మనకు ముందు మనుషులు ఉన్నారని మనం గుర్తించినట్టే లెక్క అని నేను అనుకుంటున్నా. క్లియర్ ఇది. సో ఆ మనుషుల గురించి చర్చించాలి, ఆ పాఠాల గురించి కూడా చర్చించాల్సింది. ఆ మనుషులు పిల్లలు. సో ఆ పిల్లలు ఒక దగ్గర లేరు, వేలాది ఆక్యుపేషన్స్లలో ఉన్నారు, వేలాది యాతనలలో ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక మంచి స్కూల్లో పెట్టి, మంచి స్కూల్ అంటే ఏంది, ఇప్పటివరకు ఉన్న చెడ్డ స్కూల్సా? సో దీనికి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం అవసరమని అనుకుంటున్నాను నేను. మనతో సరిపోదు, నా ఉద్దేశం అది క్లియర్. మనతో సరిపోదు ఈ ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని పాలకులు, పాలితులు ఈ చర్చలను పక్కకు పెట్టేస్తేనే మంచిది. మనం అందరం పాలకులమే,
రేపు సీఎం అయ్యేటోడు కూడా పాలితుడే ఇట్లా అనుకుందాం. ఎస్, మనం కూడా పాలకులమే కదా, ఇంత కొట్లాడినోడు పాలకుడు కదా. ఎక్కడో సూర్యాపేటలో, భువనగిరిలో, ఆత్మకూరులో, తొర్రూరులో ఉండి కొట్లాడినోడు వాడు పాలకుడు కాకుండా ఉంటే ఎట్లా? సో దీన్ని ఎట్లా ప్రొడక్టివ్గా అంటే ఎట్లా నిర్మాణాత్మకంగా దీన్ని మరల్చుకోవచ్చు, నేను వేద కుమార్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద ప్రొఫెషనల్ ఎంట్రీని కూడా యూజ్ చేయండి, ప్రొఫెషనల్స్ ఉన్నారు. వాళ్ళు చేసిన అన్యాయం ఏందో మనకు అర్థమైతే మనం ఏం న్యాయం చేయాలో మనకు అర్థమవుతుంది. ఆ అన్యాయం ఏందో తెలియాలి మనకు. ఆ అన్యాయ లిస్టు అందరి దగ్గర ఉన్నది. ఇప్పుడు దాని మీద చర్చించడానికి ఇది సమయం కాదు క్లియర్గా. కాబట్టి దాని మీద ఒక ప్రొఫెషనల్ ఎంగేజ్మెంట్ ఒకటి చేసి దాన్ని రేపు వచ్చే పాలకులు ఎవరో మనకు తెలుసు, దాంట్లో కూడా అనుమానాలు ఏం లేవు. వీలు కాకపోతే ఇంకా వేరే కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, పైనుంచి ఊడిపడారు కదా. సో ఆ పాలకులతోని చర్చించే మార్గం ఏదైతే ఏమైనా ఉందా, మనమందరం కాదు ఆలోచించవలసింది, మనం అందరం ఆలోచించాలి, ముఖ్యంగా వేద కుమార్ సార్ ఆలోచించాలి. ఇది ఆయన రిక్వెస్ట్. లాస్ట్ ఒక్క మాట చెప్పాక తప్పదు అనిపిస్తుంది, ఎందుకంటే నా తెలంగాణలో నేనున్నా, నాకు నా శక్తి స్తోమతలకు తగ్గట్టుగా నా నేను అంటే నా గురువు మా మంద ఉన్నది, వీళ్ళందరము చేసినాం కానీ శక్తి తక్కువనే. అంతేగాని కేవలం తెలంగాణకు పరిమితమై మాత్రమే ఆలోచించుంటే, ఆ అంశాలను మాత్రమే ఆలోచించుంటే తెలంగాణను ముందుకు ఎట్లా తీసుకోవాలనే ఆలోచనకు వెళ్ళటం కష్టమని నేను అనుకుంటున్నా. నీ మైండ్ ప్రపంచాన్ని తడవకుండా ఉంటే తెలంగాణకు ఉపయోగం చేయలేం మనం, ఇది తప్పనిసరి మనకు. అందుకని ఆ లాస్ట్ మాట కూడా చెప్పదలుచుకున్నా. హిస్టరీ మీద క్లీషే ఉంది ఒకటి, అంటే ఊతపదం. చరిత్ర అనగానే ఒక ఊతపదం కింద రాసేస్తారు అందరూ, ఏ పుస్తకం తీసుకున్నా సరే. అంటే విమర్శనాత్మక దృష్టితోని చరిత్ర అనే పదాన్ని వాడితే కింద ఆ లైన్ వాడతారు. ఏంటిది ఆ లైను? విక్టర్స్ రైట్ దేర్ హిస్టరీ. ఇది లైన్. అంటే విజేతలు చరిత్రను రాసుకుంటారు కదా. రేపు వచ్చే చరిత్ర పుస్తకం చూస్తే విజేతలు ఎవరో మనకు అర్థమవుతుంది. ఆ విజేతలు ఎవరు ఉండాలనేది మనం డిసైడ్ చేయాలి. ఎవరు ఆ విజేతలు? విక్టర్స్ ఎవరు అనేది తెలవాలి. చరిత్ర పుస్తకం చూస్తే తెలుస్తుంది మనకు. థ్యాంక్ యూ.